అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి డాలా శారీస్ అండి. డాలా ఫుల్ శారీస్ కలెక్షన్ తో అయితే వచ్చేసాము. ఉన్న కలర్స్ అన్ని కూడా వన్ బై వన్ చూద్దాము. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది, మిస్ చేసుకోవద్దండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్, మొత్తం ఇలా కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది. మీకు ఫాస్ట్ గా అయితే చూపించేస్తానండి. ఇది బ్లౌజ్, ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పట్ట, ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు అండి, మిస్ ప్రింట్ ఉండొచ్చు, అది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది అనమాట. నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. ఇలా చెక్స్ డిజైన్ అయితే వస్తుంది, అది కూడా మీకు జరీ లైన్ తో. ఇది బ్లాక్ అండి, చూడడానికి కొంచెం మనకి ఇక్కత్ ప్రింట్ లా కనిపిస్తూ ఉంటుంది. బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది బార్డర్ కూడా. బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి, బ్లౌజ్ లో మిస్ ప్రింట్ అయితే ఉందండి, అది కటింగ్స్ లో పోతుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ అండి. ఎన్ని శారీ మనకి 400 అయితే పడుతుందండి, షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది డోలా సీక్వెన్స్ అండి, రత్నావళి బ్లూ వస్తుంది. ఇలా క్రాస్ లైన్స్ అయితే వస్తాయి శారీ ఆల్ ఓవర్ కి కూడా. ఇది కట్టు చేయింగ్ అనమాట. పళ్ళు పట్టు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వస్తుందండి. శారీ కలర్ వచ్చేటప్పటికి ఇది కూడా మీకు చిన్న చిన్న ప్రింట్స్ అయితే ఉంటాయి, అది కూడా మనం దగ్గరగా చూస్తే బాగా క్లియర్ గా తెలుస్తుంది. న్యూ డిజైన్ అండి, ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మీకు వచ్చేటప్పటికి డోలా సీక్వెన్స్ వస్తుందండి. శారీ వచ్చేటప్పటికి మీకు మెరూన్ రెడ్ కలర్ వస్తుంది. ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ కానీ ఉంటుందని తీసుకోండి. శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా వస్తుంది. పళ్ళు పాట అయితే ఎక్సలెంట్ ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది బ్లౌజ్ పీస్. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ అయితే వస్తుందండి. మంచి బ్లూ కలర్ అనమాట. బ్లూకి మనకి బార్డర్ వచ్చేటప్పటికి అలా లైన్స్ వస్తాయి, రాణి పింక్ కలర్. ఇది బ్లౌజ్ లో చిన్న మిస్టేక్ అయితే ఉందండి, అది కూడా మీకు బ్లౌజ్ లోనే కటింగ్స్ లో పోతుంది. ఓకే, బ్లౌజ్ లో అయితే మిస్టేక్ ఉందండి. ఇది డోలా జార్జెట్ అండి, అది మ్యాష్మెల్ లో అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట, అందుకే మనకి 400 కి అయితే వస్తుంది. ఇది పళ్ళు పాట, లేకపోతే ఇవి 600 అబోవ్ ఉంటాయండి శారీస్. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు నావీ బ్లూ అండి, ఇది కూడా కలంకారీ ప్రింట్స్ అయితే వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. చెక్స్ మనకి చెక్స్ బోర్డర్ అయితే డిజైన్ అయితే వస్తుంది. ఇది పళ్ళు పాటర్న్ బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పళ్ళు ఉందండి. పళ్ళులో చిన్న మిస్టేక్ అయితే ఉంది, అంచు. ఓకే, చిన్నదండి అంచు, అనేది ఫోల్డ్ చేసుకోవాలి సన్నగా. ఇది వచ్చేటప్పటికి కలర్ మనం చెప్పలేం, పేస్టల్ కలర్ లా ఉందండి. మొత్తం శారీ అంతా డిజైన్ ఇలానే వస్తుంది. ఇది కూడా చాలా స్మూత్ ఉంది, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. దీనికి కూడా పళ్ళు దగ్గర చిన్న మిస్టేక్ ఎక్కడ చూసామండి, స్మాల్ అయితే ఉంటుందనే తీసుకోండి. ఓకే, చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది, స్మాలేనండి, పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే కాదు. ఇది బ్లాక్ అండ్ యెల్లో అండి, సంపంగ్ యెల్లో లా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది లైట్ లావెండర్ షేడ్ అయితే వస్తుందండి. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చిన్న మిస్ ప్రింట్ అయితే ఉంది, స్మాల్ అది కూడా. ఇదిగోండి ఇక్కడ పళ్ళులో చిన్నది వచ్చింది. ఓకే, ఇది పళ్ళు పాట అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ, ఇది కూడా మనకి డార్క్ సంపంగి ఎల్లో కలర్ అండి. పర్పుల్ బార్డర్ వస్తుంది, బార్డర్ ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట, పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సింగిల్ శారీ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. ఎనీ శారీ కూడా మనకి ఇది డోలా సీక్వెన్స్ అయితే వస్తుందండి. బ్లాక్ కలర్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఈ విధంగా అయితే ఉంటుంది. పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ రామా బ్లూ అండి. ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ లా వస్తుంది, కలంకారీ బార్డర్ వస్తుంది. చాలా తేలిగ్గా ఉందండి శారీ, అసలు వెయిట్ అనేది లేదు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అనమాట. పళ్ళు కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పళ్ళు పాట. ఇది తసర వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి కలర్ వచ్చేటప్పటికి పర్పుల్ లోనే కొంచెం లైట్ కలర్ అయితే వస్తుంది. ఇది పళ్ళు పాట్, పళ్ళు ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు చూపించాను కదా ఆ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇది మిస్టేక్ ఉందండి, ఇది పక్కకు తీసేద్దామండి. మిస్టేక్ ఉంది అక్కడక్కడ చిన్న చిన్నగా తీసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు వైట్ వస్తుందండి. హాఫ్ వైట్ కి మనకి డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. బార్డర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది. ఇలా కలంకారీ పళ్ళు అయితే వస్తుందండి. పళ్ళు కూడా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బ్లూ అండి, బ్లూ కలర్ వస్తుంది. ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్ లా ఉంటుంది, అక్కడక్కడ ఫ్లవర్ కూడా ఇచ్చారు. ఇది బ్లౌజ్ అనమాట. పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇది కూడా మనకి మ్యాష్మెల్లో అండి, మ్యాష్మెల్లో టైప్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కూడా గ్రీన్ అయితే ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్, పళ్ళు ఇలా వస్తుంది. ఇది కూడా హాఫ్ వైట్ లో చిన్న ప్రింట్స్ అయితే వస్తాయండి. రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది శారీకి. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అనమాట, పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా మీకు రెడ్ కలర్ లో అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ శారీ ఇది కూడా మ్యాష్మెల్లో వస్తుందండి. బ్లాక్ కలర్, బ్లాక్ కి మనకి బ్రిక్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మీకు ఇలా కమలాలు తర్వాత గోవులతో అయితే వస్తుంది. ఇది మనకి బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ శారీ ఇది కూడా హాఫ్ వైట్ వస్తుందండి. శారీ ఎప్పుడు రాలేదో అలా వైట్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. శారీ కలర్ సేమ్ బార్డర్ వస్తుంది, చాలా క్లాస్ లుక్ ఉంటుంది. వెయిట్ లెస్ అండి, అస్సలు శారీ వెయిట్ లేదు. ఇది పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింట్స్ ఇచ్చారు. ఓకే, శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి, ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ పళ్ళు పాట అనమాట, పళ్ళు అంతా ఇలా కలంకారీ వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ ఇది కూడా మ్యాష్మెల్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది, ఫ్లోరల్ డిజైన్తో. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు పాట వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఇచ్చారు. శారీ లుక్ అంతా వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఎనీ శారీ 400 అయితే పడుతుందండి, షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఎల్లో కలర్, ఎల్లోకి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ అంతా కూడా మీకు కలంకారీ ప్రింట్స్ వస్తాయి. ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళు ఇలా వస్తుంది, శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ అండి, బ్లాక్ లైన్స్ వస్తాయి శారీకి. రత్నావళి బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది. శారీ ఆల్ ఓవర్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట అనమాట, పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది బ్లౌజ్ పీస్. నచ్చిన శారీని పిక్ అయితే పెట్టేసేయండి, ఓన్లీ 400 అండి. ఇది కూడా మ్యాష్మెల్లో అయితే వస్తుంది. ఇది పళ్ళు పాట అండి. శారీ అంతా కూడా మీకు డీల్స్ అయితే వస్తాయి. ఇది చిన్న మిస్ప్రింట్ బ్లౌజ్ లో వచ్చిందండి, పర్వాలేదు, కటింగ్స్ లో పోతుంది, సెంటర్కి వచ్చింది కాబట్టి. శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇదే విధంగా ఉంటుంది. మంచి గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్, ఎల్లో కలర్ అండి. ఎల్లోకి మనకి రత్నావళి బ్లూ వస్తుంది. కలంకారీ ప్యాటర్న్ మొత్తం బార్డర్ అంతా కూడా కలంకారీ ప్రింట్స్ అయితే వస్తాయి. ఒక్కసారి పళ్ళు చూస్తే బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుందండి, ఇంత ఎక్సలెంట్ పళ్ళు అయితే ఇచ్చారు. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. శారీ అంతా కూడా మీకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా, ఇది శారీస్కి కాదండి, లంగా జాకెట్లకు కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా మ్యాష్మెల్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ ఆనియన్ పింక్ కలర్ అయితే వస్తుందండి, లైట్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్, పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు టసర్ అండి. ఇది టసర్ లో మనకి లైట్ నావీ బ్లూ లోనే కొంచెం లైట్ కలర్ మొత్తం ఇలా లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట, ఇది పళ్ళు పార్ట్. అందులోనే మనకి ఒక గ్రీన్ వచ్చిందండి, ఇది ఒక గ్రీన్ కలర్ అనమాట. శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు కొంచెం క్రాస్ వచ్చిందండి. ప్రింట్ క్రాస్, పళ్ళు బాగానే ఉందండి, ప్రింట్ కొంచెం క్రాస్ పడింది. ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట. శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి. బ్లూకి మొత్తం కూడా బార్డర్ అంతా మీకు అలా ప్రింట్స్ అయితే కలంకారీ ప్రింట్స్ వస్తాయి. రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. బ్యూటిఫుల్ పళ్ళు అండి, పళ్ళు చాలా బాగున్నాయి. ఇలా వచ్చిన శారీస్ అన్ని కూడా పళ్ళు ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది బ్లౌజ్ పీస్. ఓకే, నెక్స్ట్ శారీ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి మావి చిగురు కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి శారీకి. ఇది పళ్ళు బ్లౌజ్ అనమాట. పళ్ళు కూడా ఒకసారి చూద్దాం, ఎక్సలెంట్ ఉంటుందండి పళ్ళు. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ శారీ ఫ్లోరల్ అండి. ఇది కొంచెం మనకి మెజెంటా పింక్ స్టైల్లో అయితే ఉంటుంది. శారీ తిరిగేసి వేశారు. ఇది పళ్ళు పార్ట్ అండి, పళ్ళు ఇలా వస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్. ఓకే, నెక్స్ట్ బ్లూ కలర్ అండి. సేమ్ ప్రింట్స్ లో మనకి బ్లూ కలర్ అయితే వచ్చింది. ఇది కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీకి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అనమాట. పళ్ళు కూడా మనకి కొంచెం లైన్స్ వస్తాయి అంతేనండి. ఇది పర్పుల్ అండి, లాస్ట్ వన్. ఇది కూడా మీకు టసర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఎక్సలెంట్ ఉందండి పర్పుల్ కలర్, చాలా బాగుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఎనీ శారీ మీకు 400 అయితే పడుతుందండి, షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాళ్ళు.